నేనే చెడ్డదాన్ని, నువ్వు మస్తు మంచి అనివిగా పెద్ద రుబాబి ఎత్తుండి ఇక్కడ. ఆ చెప్పత్తమ్మా, మీరు వీక్లీ 2 వీడియోస్ పెట్టమన్నారని చెప్పి ఇంకో కథ కూడా తీస్తున్నాం. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ కూడా అయిపోయింది జీవిత కథని. ఆ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది, మీ అందరు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ బాక్స్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి. రాక్షసులు నన్నే గీత కోసం పంపించుకుంటే నా బిడ్డని ఎంత కోసం పంపించుకుంటున్నావు? నీకు నోరు ఉందా అని ఎట్లా ఉంటే అట్లా మాట్లాడకు. నువ్వు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది, కొట్టే మాట మాట్లాడుతున్నావు. అయితే ఉన్న మాట నిజాలు మాట్లాడితే కొట్టడానికి పడతారా? మరి కొట్టురు మరి సమూరి. నిన్ను అనుభవకరమో మాకే వచ్చింది, నువ్వు వచ్చిందని మంచిగా మాట్లాడాలి. నువ్వు అట్లా మాట్లాడితే నాకు ఎట్లా అనిపిస్తుంది? నీ కోడలకు తల్లిని నన్నే కొట్టడానికి పడుతుందంటే గింత కూడా గింతలే గంట అహంకారం ఉంది. నా బిడ్డ ఎంత కోసం ఒప్పించుకోవాలి కానీ కోడలు కమ్మడి కోడలు సూదికి దారం ఎక్కించినట్టుగా ఊకి 24 గంటలు ఇది ఎప్పుడు అది నువ్వు ఎగేసుకుంటే ఇక్కడికి వస్తుడు. మీదేం మంచిగున్నది? మంచిగా చెడ్డదో నీకు అనవసరం. అయినా నీ బిడ్డ ఉన్నాయి నవ్వుతున్నావు, నా బిడ్డ నీ ఇంటికి రాదు. నీకు బిడ్డ కావాలన్నా కోడలు కావాలన్నా ఉపయోగించుకో. అయినా నువ్వైతే చిన్నగా పెద్దగా చేతేయాలనుకోతున్నావు? ఎవరు చెప్తున్నా నీకు? నేను ఎంత మంచి మాట చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు? కింద పడితే మాట్లాడతాను మీద మీద అనుకుంటున్నావు? చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఎక్కుడు ఏదో పెద్దగా చెప్తున్నావు. మరి ఆమె ఇట్లా మాట్లాడుతుందా? చూస్తున్నావా? మాట్లాడుతుంది ఆమె. మాట్లాడితే సమాధానం చెప్పడానికి నేను ఉన్నా కదా, నువ్వేంది మాట్లాడేది? నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు గుణం రాదే. అయినా నువ్వు అన్ని దాస్తావు, నా కోడలు నా కొడుకు దాస్తుంది. నువ్వు ఇలా ఉంటావు రేపు పోతావు. నీ ఎవరి నీ కంటాయి బదనాయి నీ దూరం కావన్నా? ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఇప్పుడు నా బుద్ధి తెచ్చుకో. నువ్వు జోలికి రాకు, నీ ఆయన ఉంటే నేను చెప్పుకుంటా. ఎప్పుడన్నా అర్థం చేసుకో, ఎప్పుడన్నా అత్తే సుట్టాల లెక్కలలో అత్తవు పోతావు గద్దే. కానీ నువ్వు కయ్యం పెట్టుకోవడానికి వచ్చినావు అనుకో, అదిన పగ పెట్టినట్టు అన్న పగ పెడితే మొత్తానికి రాకుండా అవుతావు. 20 ఏళ్ళు మేము జారినాం, ఇంకా 8 ఏళ్ళు అక్కడ ఉంటావు. ఏమన్నా చూసుకునేది ఉంటే మీ అత్తని మామని మంచిగా చూసుకో, నీ ఆడబిడ్డని కూడా మంచిగా చూసుకో. ఏదైనా కట్టమైతే చెప్పు, అత్తం చూసుకుంటాం మంచిగా చెప్తాం అత్తం. అంతేగాని ఇంకెక్కువ కాదు నువ్వు ఇక్కడ మాట్లాడేది. ఇప్పటికైనా నోరు అత్తలో పెట్టుకుని మాట్లాడు, ఉండకపోతే ఉండు లేకపోతే చక్కగా పో మీటికి. ఏమైంది నవ్య, డల్లు కూసినట్టున్నావు? ఏమైంది చెప్పు. అత్తమ్మా? నాని. ఏమైంది అత్తమ్మా నీ బిడ్డకు? మాటిమాటికి నెత్తిలా పురుగు మెసులుతుంది. ఏంది ఏమైంది నాని? నీ బయటకు వచ్చేసరికే డల్లుగా కూసింది, మొగమంతా ఇంత దొడ్డు పెట్టుకుంది. మొగుడంటే కొంచెం కూడా విలువలేదు. 10 సార్లు వెలిసినా అయినా కూడా సప్పుడు ఎత్తలేదు. కొడితేనేమో కొట్టినా అంటారు, తిడితేనేమో తిట్టినా అంటారు. ఇంకా ఎట్లా చూసుకుంటారు దాన్ని? నేను పోయి అడుగుతా తీయ్యా, ఏం కోపానికి రాకు. అడగత్తమ్మా, ముందు నేను ఒక్కసారి వెళ్తేనే ఆ బావ అనేటట్టు మర్యాద నేర్పు. సరే అయ్యా చెప్తా. ఏమైందే లొల్లి అయింది అయిపోయింది, అలా అటు మనం ఇటు మొగం ఎందుకు అట్లా పెట్టుకున్నావు? అల్లుడు కోపానికి రావట్టే. అత్తాడు ఈ ఇల్లమ్మల దివై మొత్తం ఎక్కించి చెప్పింది. అయినా దాని గుణం అట్లున్నా నువ్వు దానికే సపోర్ట్ అత్తావు. ఏంటిదే సపోర్ట్ చేసేది? నువ్వేం చెప్తున్నావు నీకు తెలియదా? అది మంచిదో చెడ్డదో దాని అంగలు అది వస్తుంది, దాంతో నీకేం పట్టి? పట్టింపు లేదా నాకు? వాడు నా అన్న కదా. అన్న
రేపొద్దులని కట్టేవద్దే చూసుకుంటూ లోళ్ళు. నువ్వు ఆదా, కష్టమైన సుఖమైన అది చూసుకుంటది, నువ్వు చూసుకుంటావా? అట్లా అని చెప్పి అన్ని మూసుకొని కూసామంటావా? నేను అట్లా అంటలేనే పిచ్చి మొక్కపుదానా, దాంతో లొల్లు పెట్టుకోవద్దు అంటున్నా. అచ్చినవా, తిన్నవా, పండుకున్నావా, లేచినవా, మంచిగా ఉన్నారా మంచి లేరా చూసుకొని నీ దారిని నువ్వు పోవాలి. ఇవన్నీ అనద్దు. ఏమైందత్తమ్మా, ఏమన్నా లొల్లైందా? ఏం లేదయ్యా. ఎందుకేం గాలే, అది వచ్చింది, బెదిరిచ్చింది, లొల్లైంది, చెప్పు. ఏను ఏం లేదు అల్లుడు. మీరు ఆగండి అత్తమ్మా, చెప్పినవ్యా, ఏమైంది? అన్నవదిన వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎయిరు కదా, పోయింది పోయినట్టుండక వాళ్ళ అమ్మకు అన్ని ఎక్కించి చెప్పింది. అట్లా సంపుతాది దాన్ని బెదిరిస్తుంది. మరి ఆ మచ్చి అంత లొల్లి ఏంగా, నాకెందుకు ఫోన్ చేయలే? ఎక్కడా, ఆ మచ్చి లొల్లి మొదలు పెట్టింది, అక్కడనే ఉండిపోయినాం. ఏం లొల్లి కాలేదయ్యా, అలా బిడ్డ చెప్పిన దానికి నిజమా వద్దామని నిలదీసి అడిగింది. అయినా ఇది మధ్యలోకి రాకపోతే అయిపో, ఏ లొల్లు రాకపోవు. నీకెన్నిసార్లు చెప్పాలి, ఏదైనా లొల్లు అయితే మధ్యలోకి పోవద్దని చెప్పి. ఎవరు లొల్లో వాళ్ళు చూసుకుంటారు, ప్రతి దాంట నువ్వు మధ్యలో ఎందుకు దూరుతున్నావు? ఎందుకోవద్దు, తను మా అమ్మ, మా అమ్మ మీకు గట్టిగా మాట్లాడుకుంటుంటే ఊకోవన్నా? నువ్వు పెద్దదా అనుకుంటున్నావా? మీ అమ్మకు నోరుంది కదా, మీ అమ్మ మాట్లాడుకుంటది కదా. ఒకవేళ ఆమె మీ అమ్మ కంటే గట్టిగా మాట్లాడితే 100 రెట్లు అత్తమ్మ ఎక్కువ మాట్లాడుతుంది. అయినా నువ్వు మధ్యలోకి ఎందుకు పోతున్నావు? ఎందుకోవద్దు, పోతే నా ఇష్టం, నువ్వేంది నాకు చెప్పేది? నీ ఇష్టమా, అలాంటప్పుడు పెళ్లి ఎందుకు వేసుకున్నావే, నీ ఇష్టంగా బతుకని ఉంటుంది. ఓ, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నావా? అవునే బాధపడుతున్నా, నీలాంటి దాన్ని ఎందుకు వేసుకున్నా అని మస్తు బాధపడుతున్నా. ఆ, నేనే చెడ్డదాన్ని, నువ్వు మస్తు మంచోనివిగా. పెద్ద రుబాబీ ఎత్తుండి ఇక్కడ. ఏంది, ఏమంటున్నావు? నీ భర్త అంటే విలువలేదా? ఊరుకున్న కొద్ది బాగా రెచ్చిపోతున్నావు. బాగా రెచ్చిపోతున్నావు మొత్తం. ఏంద్రా ఊరుకున్నది, అక్కడ చూసుకుంటా కూసావునా? మేము మాట్లాడుతున్నాం కదా బావా, నువ్వు ఎందుకు చేతెత్తున్నావు? నా భార్య నేను కొట్టుకుంటా చంపుకుంటా, నీవేంద్రా వదలకొచ్చేది? నీకు భార్య కాకముందే అది నాకు అక్క, గుర్తుంచుకుని మాట్లాడు. ఇంకోసారి చేతెత్తి మంచున్నా చెప్తున్నా. ఏమనుకోకయ్యా, ఏదో చిన్న పిల్లవాడు అక్కడ గుడిలో కోపంలో మర్రబడ్డాడు. ఇప్పుడు ఎలాంటి గొడవ లేకుండా సప్రాగా వండుకోది. ఏదైనా మాటంటే పొద్దున మాట్లాడతా, నేను దండం పెడతా అయ్యా. పిల్లాడు ఏడుతుండే, పాలిచ్చి పండబెట్టు, నీ చేతు పాడుగాను. అయ్యా పండుకోరు అయ్యా, ఈ దండం పెడతాను చెప్పిన కదా, ఆలోచించుకోరు. ఇచ్చేది భార్య అట్లా చేస్తే ఏ భర్తనా కొడతాడు. భార్యను కొట్టి అక్కు భర్తకు లేకపోతే ఇంకెవరకు ఉంటది? అయినా మీ నాన్న నన్ను కొట్టలేడా? సంవత్సరం అన్నకాడ కొట్టుకుంటూ తిట్టుకుంటూ కూడి ఉంటారు. వాళ్ళ మధ్య నువ్వేందుకు పోయేది? మళ్ళీ ఒక్కసారి వేయినా అనుకో, మూతి పని రాలే. మరి నా కళ్ళ ముందు కొడితే నాకు కోపం రాదమ్మా. కోపం వస్తుందా? మరి బావ మీదకి అక్క దత్తం మరబడ్డది, అక్కను పెరిగేలే మరి నాకు రాదా కోపం? సంవత్సరం అంటే ఏంటో తెలుసు కాబట్టి సైలెంట్ ఉన్నా. అది తెచ్చే వరకు నువ్వు కూడా సైలెంట్ ఉంటావు. ఏమైందమ్మా, నిన్నటి ముచ్చట ఏం చెప్పాలే? అయిపోయింది బిడ్డ, మన జోలికి రాదు, జాను జోలికి రాదు, మన జోలికి రాదు. ఇంకా ఎవరు రారమ్మా? ఇంకోళ్ళు, జాని వాళ్ళ ఆడబిడ్డ. మాటల వర్షం గురిపించిన, తడిసి ముద్ద ఇరుకో. అవునా? ఇయ్యాల వాళ్ళ అత్తగారింటికి పంపుతుంది ఇక. జాను వద్దులు, జాని ఇంటికి అడిగే పెట్టకుండా చేసినకు. అయ్యో, గట్లెందుకు చేసినావమ్మా? అది అత్తగారింటికి పోవద్దు, అది అన్నే ఉండాలి. ఏంది గట్లా అంటున్నావు? దాన్ని అక్కడనే ఉంచి జాన్ని రోజు పూజ చేసుకుంటూ కూసమంటున్నావా? పూజ చేసుడు కాదమ్మా, నీకు ఆ మాట చెప్పక ముందుకే నాకు ఆ ముచ్చట చెప్పింది. నేను కూడా అట్నే అనుకున్నామ్మా, దాని ఇంటికి పోయి దాని సంగతి చెప్పి మళ్ళీ ఒకసారి దాని ఇంటికి రాకుండా చేద్దామని.
చెల్లేమన్నదంటే, అయ్యో అట్లద్దక్క, నేనేం చిన్నదాన్ని కాదు, దానికంటే 100 రెట్లున్నా, అదేమన్నంటే నేను చూసుకుంటానన్నది. అయినా దాని మాట ఇప్పుడు మా ఇంట్లో ఎవరింట్లేరక్క, ఇప్పటి నుంచి దానికి చుక్కలు చూపిస్తా అని అన్నది. అట్లన్నదా? ఆ విషయం నాకు తెలియక ఇంటిపోయి పొట్టు పొట్టు పెట్టుకుని వచ్చిన గానీ ఆ విషయం నాకు ముందు చెప్పొద్దా? మీరు నాకేం తెలుసమ్మా, నువ్వు అట్లా చేస్తావని పోయా జా గురించి మాట్లాడతావని అనుకున్నా నేను. అయ్యో ఇప్పుడు ఎట్లనే ఆ లత్తవారి ఇంటికి తొలగుతారచ్చు, ఇప్పుడు ఎట్లా చేద్దాం మరి? ఫోన్ చేయమ్మా, ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పు. అయ్యో ఫోన్ చేసి ఏం మాట్లాడా, నేను నిన్న పొట్టు పొట్టు కూడా పెట్టుకుని వచ్చిన. నడమ్మ దాని ఇంటికి దాన్ని ఎట్లా చేసి ఇంటికాడే ఉంటాటి చేద్దాంపా. ఇగో అమ్మ కాలమై ఏమేమి ఉన్నాయో అన్ని మర్చిపోకుండా సర్దుకో. నెల బాలంతో ఏం పని చేసుకుంటావు? సన్నీళ్ళ చేతి పెడితే తిరిగితే బాలంత రోగాలు వస్తుంది, మంచి చెడ అవుతాయి. ఏదో బిడ్డ నా రోజు ఉందని ఒక 3 నెలలుంటే కాలేకలు ఆడితే పంపిస్తాను నేను అనుకుంటే నువ్వేం కళ్యాణ్ చేయబడితివి? 100 సార్లు చెప్పినా బిడ్డ కష్టం ఉండి వచ్చినావు, కష్టం ఉండేకేదాకా కొద్దిగా నూరాత్తులు పెట్టుకో బిడ్డ, మంచిగా ఉండే వైరవీరికి మర్రవడకు, ఒక మాటన సర్దుకుపో. నా రోజు ఉండిపోతే నాకు కలిగే ఉంటుంది నీ కలిగే ఉంటుంది అంటే ఎంత చెప్పినా విన్నావా? ఈయనక గిడిదాకా తివి. ఇప్పుడు వాళ్ళు రాకముందుకే నేను తోలేసుడుగా పెట్టే. ఇప్పుడు బాలంతావు, నువ్వు ఎట్లా తీసుకుంటావు, ఎట్లా గడుపుకుంటావు? వాళ్ళు ఇప్పుడు అప్పుడు నొల్లి ఖర్చు పెడుతున్నారు, వాళ్ళంతా భయం అనిపిస్తుంది. ఇక్కడ నిన్ను చూసుకోవన్నా, అక్కడ వాళ్ళని చూసుకోవాలన్నా. ఇక పో, అన్ని జాగ్రత్త పెట్టుకొని మొత్తం చదువుకుని పో. ఇక అక్కడ సుఖమైంది, ఇక్కడ సుఖమైంది, నీకు ఏర్పడుతుంది. నేను చెప్తే బిరుకులు పట్టించుకోలేవు. ఇక నీ కష్టమైందో నువ్వు పడుకో. ఇక ఇక నిన్ను కొట్టినా తిట్టినా నేనైతే పట్టించుకోను బిడ్డ. నువ్వెంత చెప్పినా ఇంటలేవు కాబట్టి ఇక నువ్వేమన్నా చేసుకో. అయితే మారుతావా లేకపోతే అదే లెక్కలలో ఉంటావా? ఆ రెండిట్లలో ఏ డిసైడ్ చేసుకుంటావో నీ సావు నువ్వు సావు. ఇట్లా అనున్నా తప్పే కానీ ఏం చేయాలి? ఎంత చెప్పినా ఇంటలేదు కాబట్టి ఇట్లేని ఫేస్కి వచ్చిన అనుకో, దాని గుణం అట్లనే ఉంటుంది. అందుకనే చెప్పినా, ఏదైతేనే అదైతే మారాలంతే. ఇప్పుడు నా పన్నకి వేసుకోవడానికే కష్టంగా ఉంది. అక్కడికి పోతే నా పని చేసుకోవాలా, చిన్నోని పని చేయాలా? అక్కడికైనాక పని చేయకపోతే నడుతుందా? అక్కడికైనాక ఏదో ఒక పని చేయాలా? నన్ను వెళ్ళకుండా వాళ్ళని ఆపితే మంచిగా ఉండు. బావా నిన్న తెలియక అలా ఆవేశపడ్డా, ఇప్పుడు అర్థం చేసుకొని సారీ చెప్తున్నా బావా. అరే భార్య భర్తలు గొడవ పెట్టుకున్నప్పుడు నువ్వే కాదు ఏ అన్న కానీ తమ్ముడు కానీ గొడవ మధ్యలోకి రావద్దు. ఆ గొడవ మీ దాకా వచ్చినప్పుడు అప్పుడు రావాలి. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే భార్య భర్తలు కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ మర్చిపోయి ఒకటవుతారు, కానీ వాళ్ళ మధ్యలోకి వచ్చినందుకు మీరే పగవుతారు. సరే బావా మళ్ళొస్తా రాను. సరే కానీ ఫస్ట్ ఆ గుండు పెట్టుకో. అయ్యో సారీ బావా. ఏం చెప్తున్నావురా, బావేమో గుండు పెట్టుకోలేడు, నన్నేమో పెట్టుకోమంటుండ అనుకుంటున్నావు కదా? నేను బని నేసుకున్నారా, నువ్వేమో బాడీ పెడుతున్నావు. సరే బావా. అంత మంచిదేనా? ఏమైంది తమ్ముడు, ముఖం అంతా గట్ల పెట్టబడితే? ఏం లేదు. వదినుందా? ఉన్నది పోరి. ఏమైంది, ఏమన్నా పానా? నీకేం చెప్పాలి అల్లుడు? ఇది మళ్ళా వచ్చిందా? మళ్ళేం కూడా చెప్తున్నా వచ్చిందో. అమ్మా ఏమైంది, ఊళ్ళు పడిపోయినట్టు ఏడుతున్నావు? ఆ ఇంత ఏడపోతే ఎట్లుంటది? ఉండు నువ్వు వదినే. నన్ను క్షమించు వదనే, నేను పెద్ద తప్పు చేసిన వదనే, ఏమనుకోకు వదనే, ఓ నచ్చిన పులి చాలా బాగా పెట్టిన వదనే, మళ్ళీ అటువంటి పని ఎన్నడి అయ్య. నన్ను క్షమించు వదనే, నిన్ను పెడుతున్నావు కళ్ళు దెబ్బతింటే అమ్మా ఏడాపు. నువ్వు అట్టిగా వచ్చి క్షమించమనంటే క్షమించదా? అంత షెడ్యూల్ ఏం కాదాళ్ళు.
ఏడకపోదినే ఇంకా ముద్దే మొత్తం మాటకెడతావా, నొల్లు అత్తనే ఉంటాయి పోతనే ఉంటాయి, కామన్ వదినే. సరితి సరితి, మా అమ్మ మస్తు నటిస్తుంది పో, భాస్కర్ అవార్డు ఇవ్వచ్చు. థ్యాంక్స్ వదినే. అమ్మ నవ్య ఏమనుకోకమ్మా, నిన్న ఎట్లా పడతారు అన్నదని మేము క్షమించమ్మా. ఏమనుకోకు, నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు, నీ తల్లి ఇంటిపై ఉండకపోతే ఎవరింటిపై ఉంటావమ్మా. ఏమనుకోకు, నువ్వు నెలలు ఉంటావా, 2 ఏళ్ళు ఉంటావా, 10 సంవత్సరాలు ఉంటావా, నీ ఇష్టం అమ్మా. మళ్ళీ ఎన్నడూ ఏం మాటానమ్మా. ఏమనుకోకు తల్లి, సరేనా? తప్పంతా జాందే అమ్మా, నాకు అన్ని అర్థమైనవి. అది ఏ గొడవ పెట్టినా, అది ఏం చేసినా గానీ నాకు కొద్దిగా ఫోన్ చేసి చెప్పమ్మా, దాని సంగతి ఏందో నేను చెప్తా, సరేనా? ఏంది, అప్పుడే లొల్లు పెట్టుకుంటారు, అప్పుడే మంచిగా ఉంటారు, ఇలా తలకే మంచిగా ఉందా లేదా? సరే దీ వదినే, అవన్నీ పోని, ఇంకా పాత మనకెందుకు గానీ, కూసోరి సాయ పెడతా. వదినే, ఇది నిజంగా చాలా పెద్ద మనసు వదినే. సరే మీరైతే కూసోండి, సాయ తాగుదురు. అయ్యో మీదే కూసో అమ్మా, కిందెందుకు కూసుంటున్నావు? ఏ పర్లేదు అత్తమ్మా, ఎక్కడైతే ఏంది అంతా మన ఇల్లేనే. అల్లుడు, నవ్య ఒక్క నెల 2 నెలలు ఉండను అల్లుడు, ఎందుకంటే నవ్య పని చేసుకోవడానికి బాగా ఇబ్బంది ఉంటుంది. నిన్న అదిని అట్లా అడుగు తోలేత్తనుకున్నా గానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉంచుకోమన్నది కదా, అందుకే ఉంచుకోవాలనిపిస్తుంది అల్లుడు. 4 రోజులైనాక నేనే తోలెత్తతి. మళ్ళొసారి నవ్య అట్లా ఎత్తే నా ఇంటి గడప దొక్కనే అల్లుడు, ఇదొక్కసారి వదిలేయాలుడు. సరే అత్తమ్మా, థ్యాంక్స్ బావా. దా బావా, నీకు ఎప్పటి నుండి ఒక ప్లేస్ చూపెట్టాలనుకుంటున్నా, ఆ ప్లేస్కి వెళ్దాం అమ్మా. మేము ఒక గంట తర్వాత వస్తాం. హలో, అవునా? సరే అత్తున్నా. వదినే, మీరు సాయి తాగుతూ ఉండుండ్రి, నేను అటు పోయిట అత్తా. సరే వదినే, పోయిరా. అమ్మ నవ్య, ఇట్రా అమ్మా, ఒకసారి ఇట్రా. అత్తున్నత్తమ్మా. చెప్పత్తమ్మా. నిన్న అన్నదానికి ఏమన్నా బాధపడ్డావా? ఏ బాధపడలేనత్తమ్మా. మీకు ఒక ముచ్చట చెప్పాలా? చాలా మంది అన్నారు, బ్రో వీక్లీ 2 వీడియోస్ పెట్టండి, ఒక వీడియో అరుపుతలే అని చెప్పి. అందుకని చెప్పి మీకోసం అని చెప్పి మేము ఇంకో స్టోరీతో మేము ముందుంటున్నాం. సారీ ముందుండడు కాదు, ఆల్రెడీ ఒక ఎపిసోడ్ కూడా అయిపోయింది. జీవిత కథ అని చెప్పి మంచి అంటే మంచి స్టోరీ, దాన్ని చూసిన వాళ్ళందరూ ఎడిక్ట్ అయిపోతారు. అది ఇదే ఛానల్లో ఆల్రెడీ ఒక ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిపోయింది, దాన్ని ఎక్కువ మంది చూడలేరు. ఆ జర వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఒకవేళ కామెంట్ బాక్స్లో లింక్ పెట్టి ఆప్షన్ అంటే ఆప్షన్ కాదు యాక్సెప్ట్ చేస్తే కూడా నేను కామెంట్ బాక్స్లో లింక్ పెడతా, దాన్ని క్లిక్ చేసి చూడండి. ఓకేనా? వీడియో మాత్రం మిస్ అవ్వకండి, దాన్ని మాత్రం ఆ స్టోరీ మాత్రం మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అందరికి నచ్చుతుంది. ఓకేనా? వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో కూడా ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యాల్, బాయ్.